హాయ్ ఫ్రెండ్స్ మనకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఏవైతే కాల్ లెటర్స్ వస్తున్నాయో అవి రోజు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ చూడండి మనకి సంచార భవన్కి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కాల్ లెటర్స్ ఇస్తున్నారు అలాగే ఇంటికి వచ్చేటివి ఒక టైప్ ఆఫ్ అవుతున్నాయి అనమాట అంటే టూ టైప్స్ ఉన్నాయి కాల్ లెటర్స్లో ఇప్పుడు నేను రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ దగ్గర ఎటువంటిది అయితే అది మీరు ఫిల్అప్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూడండి ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అండి ఇవి భవనం వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చినవి అనమాట ఈ లెటర్స్ సో ఫ్రెండ్స్ మెయిన్ ఇందులో థీమ్ ఏంటంటే మనకి ఇరవై నాలుగు రూపాయలు కడితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్రెంటిషిప్ అనేది కాంట్రాక్ట్ పీరియడ్ లో ఉంటుంది ఒకటి రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట ఇవి ఏ విధంగా అంటే సో ఫ్రెండ్స్ ఐటీఏ వన్ ఇయర్ చేస్తే అప్రెంటిషిప్ టూ ఇయర్స్ ఉంటుంది కొన్ని కొన్ని ట్రేడ్స్ డైరెక్ట్ గా ఫోర్ ఇయర్స్ ఉన్నది ఎంఎమ్ టూల్ మెకానికల్ అనమాట ఇటువంటి ట్రేడ్స్ కోసం ఇవి ఫోర్ ఇయర్స్ అనేది కాంట్రాక్ట్ పీరియడ్ పెట్టడం జరిగింది మనకి డైరెక్ట్గా మూడు నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్లో మనం వెళ్తాము మనం వెళ్తాం కాబట్టి మనకు స్టే ఫండ్ అనేది తొమ్మిది వేల అనేది ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిషిప్ అనేది చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే రైల్వేలో మీకు అప్రెంటిషిప్ ఇవ్వడం జరగదు కేవలం కాంట్రాక్ట్ బేస్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేయాల్సి ఉంటుందన్నమాట అంతే వాళ్ళు చెప్పినట్టు సారీ వాళ్ళు చెప్పినట్టు వినాలి అలా వినకపోతే మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఎటువంటి వాళ్ళు చెప్పిన వినాలి షరతులు కండిషన్స్ అని చెప్పి సో ఫ్రెండ్స్ ఇది రైల్వేలో చిన్న సంచారంభవన్ ఇచ్చిందనమాట ఇక్కడ ఫస్ట్ మీ పేరు రాస్తారు మీ ఫాదర్ నేమ్ రాస్తారు మీ విలేజ్ అది రాస్తారు ఎక్కడ వాడుస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చూసుకొని మీరు ఇది ఫిల్ చేయండి అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే మీకు షూరిటీ చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ష్యూరిటీ చేస్తున్నారో వాళ్ళ పేరు అండ్ వాళ్ళ ఫాదర్ నేము వాళ్ళ ఊరు ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ ఫామ్ మనకు తిప్పినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటే ఫస్ట్ షూరిటీ విట్నెస్ ఆఫ్ ది ట్రైనీ అండ్ అప్రెంటిస్ విట్నెస్ ఆఫ్ ది ట్రైనీ అప్రెంటిస్ ఫస్ట్ ఇది ఇంటి పక్కలది అండ్ సెకండ్ ఇది ఇంటి వాళ్ళది సిగ్నేచర్స్ చేయిస్తారనమాట ట్రైనీ అండ్ అప్రెంటిస్ అంటే ఇక్కడ మీరు చేస్తారు సిగ్నేచర్ అండ్ విట్నెస్ ఆఫ్ ది షూరిటీ విట్నెస్ ఆఫ్ ది షూరిటీ అంటే ఇక్కడ ఫస్ట్ సారీ మనకు ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ విట్నెస్ చేశారో అతను ఇక్కడ మనకి మొత్తం ఫుల్ డీటెయిల్స్ నింపవాల్సి ఉంటుంది నింపవాల్సి ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఒక డీటెయిల్స్ అనేవి నింపాలి నింపిన తర్వాత ఎక్కడ వాళ్ళకి వస్తాను బేసిక్ శాలరీ ఇవన్నీ కూడా వేయవలసి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ సర్టిఫికేట్లు ఉన్నాయి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మనకి అటిస్టెడ్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత మనం రెండు క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట సారీ ఇది ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ కేవలం మనం ఎంఆర్ఓతో చేయించాలి ఎంఆర్ఓతో మాత్రమే ఓబీ సర్టిఫికేట్ చేయించాలి సారీ ఓబీ సర్టిఫికేట్ చేయించాలి అండ్ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు మీ యొక్క ఐటీఐలో చేయించవచ్చు మీది కానుక ప్రైవేట్ ఐటీఐ అయితే తప్పకుండా గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్తో చేయించండి లేకపోతే ఎవరైనా గెజిటెడ్ ఉంటే ఆ గెజిటెడ్తో చేయించండి కానీ తప్పకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్తో చేయించాలి అంటే గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళండి అక్కడ తప్పకుండా చేస్తారు ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇది కూడా గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ చేత ఐడెంటిటీ సర్టిఫికేట్ చేయించేసుకోండి ఓకే సో ఫ్రెండ్ చూడండి పార్ట్ టూ పార్ట్ అంటే ఇంటికి వచ్చిన టైప్ ఆఫ్ కాలర్స్ అనమాట ఈ విధంగా వస్తున్నాయి మనకి ఈ విధంగా వస్తున్నాయి కదా చూడండి ఇందులో మనకి థర్డ్ ఫోర్త్ ఇయర్కి సంబంధించి సారీ ఫ్రెండ్స్ థర్డ్ ఫోర్త్ ఇయర్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి తొమ్మిది వేల రెండు వందల వరకు స్టైఫండ్ ప్రతి నెల వస్తుంది మీకు గనక ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం గనక మధ్యలో వచ్చేస్తే మిమ్మల్ని అంటే మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కాకపోతే అప్పటివరకు మీరు ఎంత అయితే స్టే ఫండ్ తీసుకున్నారో అంత గవర్నమెంట్కి మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళాలో అంటే ఏ టైంకి మనం వాళ్ళకి రిపోర్ట్ చేయాలో ఇక్కడ ఇచ్చారు ఒకవేళ ఈ టైం దాటినా పర్లేదు తప్పకుండా మీరు అన్ని సంతకాలు చేయించేసుకొని వెళ్ళండి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మనం ఇక్కడ చూసినట్లయితే ఉంటుంది ఇక్కడ పది రూపాయలు రిజిస్టర్డ్ స్టాంపు మనం సారీ పది రూపాయల స్టాంపు మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అది కూడా అగ్రిమెంట్ షుల్ మీరు నాన్ జ్యూడికల్ స్టాంప్ అనమాట పది రూపాయల స్టాంప్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు మీ నాన్న పేరు అలాగే రెసిడెంటియల్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఈ విధంగా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఇదైతే గ్యాప్ వదిలేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ షూరిటీ దగ్గరికి వచ్చేసరికి ఆ పేపర్ తిప్పినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది నేను మొత్తం క్లియర్గా చదువాను కానీ సారీ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగలేదు నేను క్లియర్ గా చదువాను కానీ కాకపోతే విట్నెస్ అనేది ఇక్కడ ఎవరి చేత చేయించాలనేది క్లియర్గా లేదనమాట విట్నెస్ మీరు చూడండి ఇక్కడ ఇంటి దగ్గర వచ్చేసి ఇంటి పక్క వచ్చి రెండు చేయించేయండి ఒకవేళ మనం సంచార భవన్లో చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉంటే చేయించండి లేకపోతే కంపల్సరీగా అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇవి కూడా మీ దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళవి షూరిటీ చేయాలి చేయించేసి వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకోండి అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఉండాలి మీ ఆధార్ కార్డు ఉండాలి ఇక్కడ మీ ఫాదర్ సిగ్నేచర్ ఉండాలి మీ ఫాదర్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది ఇది ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి ఐటీఐ ప్రిన్సిపల్తో అది చేయించేయచ్చు అండ్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇది కూడా మనకి ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో ఐడెంటిటీ సర్టిఫికేట్ మనం చేయించుకోవచ్చు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి ఫోటో మీద కూడా గెజిటెడ్ సిగ్నేచర్ అనేది తప్పకుండా రావాలి స్టాంప్ కూడా ఉండాలి అండ్ ఇది ఓబీసీ సర్టిఫికేట్ అనమాట ఓబీసీ సర్టిఫికేట్ తప్పకుండా మనం ఎంఆర్ఓతో ఫిల్ చేయించాలి ఎంఆర్ఓతో ఫిల్ చేయించండి ఇది కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఏం ఫిల్ చేయాలని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎవరినైనా అడిగినట్లయితే క్లియర్గా వాళ్ళు ఫిల్ చేస్తారు ఇక్కడ సంతకం పెట్టి తర్వాత రౌండ్ జీల్ వేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట రోజు నోటిఫికేషన్ సారీ అప్లికేషన్ ఎక్స్ప్లెనేషన్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కను ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్